మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఇవాళ చైనా, హాంకాంగ్ అలాగే ఆస్ట్రేలియన్ మార్కెట్స్ సెలవు తీసుకున్నాయి లోకల్ హాలిడేస్ సందర్భంగా. మిగతా మార్కెట్స్ లో కొంత ఫ్లాట్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎస్జెక్స్ నిఫ్టీ కూడా ఒక ఫ్లాట్ ట్రెండ్ నే ఇండికేట్ చేస్తుంది. బట్ క్రూడ్ ప్రైసెస్ మాత్రం అంతకంతకు పెరిగిపోతున్నాయి. $83.21 దగ్గర కనిపిస్తుంది బ్రెంట్ క్రూడ్ ప్రస్తుతం. ఈ నేపథ్యంలో ఒక టెపిడ్ స్టార్ట్, 10,968 దగ్గర ఉంది ఎస్జెక్స్ నిఫ్టీ అండ్ డాలర్ ఇండెక్స్ 95 పైన కనిపిస్తుంది. సో అక్టోబర్ మాసం ప్రారంభమైంది, సెప్టెంబర్ నెల పీడకలగా మిగిలిపోబోతుంది మన మార్కెట్స్ హిస్టరీలో. సో ఆల్మోస్ట్ 2008 క్రైసిస్ తర్వాత వర్స్ట్ మంత్ సెప్టెంబర్, ఎందుకంటే 6.4% నిఫ్టీలో లాస్ట్ చూసాం, అంటే 700 పాయింట్లు. సెన్సెక్స్ ఒక 2,400 పాయింట్లు కోల్పోవడం చూసాం. దానికి ప్రధానంగా రకరకాల కారణాలు, ముఖ్యంగా ఫైనాన్స్ సెక్టర్ నుంచి వస్తున్న బ్యాడ్ న్యూస్, ఐలాండ్ ఎఫ్ఎస్, ఎస్ బ్యాంక్, అలాగే మళ్ళీ బంధన్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఓవరాల్గా నెగిటివ్ న్యూస్ రాజ్యమేలింది సెప్టెంబర్ నెల అంతా కూడా. అక్టోబర్లో ఏమైనా పాజిటివ్ న్యూస్ వస్తుందా? అఫ్కోర్స్ వీకెండ్లో మనకు ఒక చిన్నపాటి పాజిటివ్ న్యూస్ వచ్చింది. గవర్నమెంట్ తన బారోయింగ్ ప్రోగ్రామ్ని 70,000 crores ఈ ఇయర్కి సంబంధించి సెకండ్ హాఫ్లో తగ్గించుకుంది. సో అది కొంతవరకు మార్కెట్స్ని, ఎందుకంటే ఫిస్కల్ డెఫిసిట్ పెరిగిపోతుందేమో అని అందరూ భయపడ్డారు. గవర్నమెంట్ తన బారోయింగ్ ప్రోగ్రాంలో కొంత కట్ విధించుకోవడం అనేది ఒక పాజిటివ్ న్యూస్గా తీసుకోవచ్చు. అదర్వైజ్ గ్లోబల్ క్యూస్ అయితే మనకు సానుకూలంగా లేవు. ప్రత్యేకించి క్రూడ్ ప్రైసెస్ పెరుగుతూ ఉన్నాయి అండ్ ఈ నేపథ్యంలో ఫ్రైడే రోజు, ఈ శుక్రవారం రోజు ఆర్బీఐ ప్రకటించబోతున్న పాలసీ, ఆర్బీఐ మానిటరీ పాలసీ కోసం మార్కెట్స్ ఎదురు చూస్తున్నాయి. 0.25% వడ్డీ రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది, అది మార్కెట్ అంచనా వేస్తున్న సంగతి. దానికి భిన్నంగా ఏమైనా నిర్ణయాలు ఉంటాయా? లిక్విడిటీని పెంచేందుకు ఇప్పుడు ఏదైతే డెట్ మార్కెట్స్లో లిక్విడిటీ కరువు అయింది అన్న వార్తలను ఆర్బీఐ సీరియస్గా తీసుకొని లిక్విడిటీని మరింతగా ఇన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తుందా? ఇవన్నీ ఆర్బీఐ పాలసీకి సంబంధించి మార్కెట్స్ ఎదురు చూస్తున్న అంశాలు ఈ నిర్ణయాల కోసం. అలాగే ఎస్ బ్యాంక్, అలాగే ఐలాండ్ ఎఫ్ఎస్, ఈ సిచ్యువేషన్కి ఎటువంటి పరిష్కార మార్గాలు వస్తాయని కూడా ఎదురు చూస్తున్నాం. అండ్ అక్టోబర్ నెలకు సంబంధించి ఎర్నింగ్స్ సీజన్ ప్రారంభమవుతుంది. సో సెకండ్ క్వార్టర్ ఎర్నింగ్స్ కోసం మార్కెట్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. కంపెనీలు ఎటువంటి టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్సెస్ని ప్రకటిస్తాయని. ఈ నేపథ్యంలో ఫ్రైడే మనం ఏదైతే 10,850 ఒక లో లెవెల్ చూసామో అదే ఇప్పుడు సపోర్ట్గా మారబోతుంది, ఒక కీలకమైన సపోర్ట్గా. ఫ్రైడే రోజు లాస్ట్ 30 మినిట్స్లో మనం ఒక రివర్సల్ అనేది గమనించాం. సో ఆ రివర్సల్ నిలబడుతుందా లేదా అన్నది, ఎందుకంటే ఒక ట్రెండింగ్ సిరీస్ తర్వాత ఒక డౌన్వర్డ్ ట్రెండ్ ప్రారంభమైంది సెప్టెంబర్లో. అటువంటి ఒక ట్రెండింగ్ సిరీస్ తర్వాత డే ఫస్ట్ డే పాజిటివ్గా ఉండడం అనేది కొంతవరకు మంచిదే. సో ఇక్కడ నుంచి మేబీ డౌన్ సైడ్ ఒక 100 పాయింట్స్, అఫ్ సైడ్ కొద్దిగా 150-200 పాయింట్స్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఎప్పటికప్పుడు న్యూస్ ఫ్లో మాత్రం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఎటువంటి బ్యాంకింగ్ సెక్టర్లో ప్రధానంగా ఇప్పుడు బంధన్ బ్యాంక్ని ఆర్బీఐ నిర్దేశించింది, మీరు ప్రమోటర్ స్టేక్ని 40% కనుక తగ్గించుకోకపోతే ఫ్రెష్గా కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి వీల్లేదు, మేము పర్మిట్ చేస్తేనే బ్రాంచ్ ఎక్స్పాన్షన్కి వెళ్ళాలి అంటూ నిబంధన విధించింది. సో దానికి ఇది కోటక్ బ్యాంక్ కూడా ప్రమాద సూచికగానే తీసుకోవాలి. దీన్ని కోటక్ బ్యాంక్ కూడా వార్నింగ్ ఇచ్చినట్లే, అక్కడ కూడా ప్రమోటర్ స్టేక్ తగ్గించుకోకపోతే ఉదయ్ కోటక్ దాన్ని ఎక్స్పాన్షన్కి పర్మిట్ చేయమన్నది ఆర్బీఐ స్పష్టంగా చెప్తుంది. సో ఇటువంటి హెచ్చరికల నేపథ్యంలో ప్రైవేట్ బ్యాంక్స్ షేర్లు ఆటపోట్లకు లోనవుతుంటాయి, ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. మేబీ ఎస్ బ్యాంక్లో సెల్లింగ్ కొంత ఆగే అవకాశం ఉంది, కానీ అక్కడ కూడా మరొక ఫ్రెష్ కాంట్రవర్సీ కనిపిస్తుంది. ప్రమోటర్ ఎవరైతే మధు కపూర్, అంటే రాణా కపూర్ బ్రదర్స్ వైఫ్, బ్రదర్ లేరు సో లేడీ ఉన్నారు మధు కపూర్, ఆవిడ రాణా కపూర్కి ఎక్స్టెన్షన్ ఎందుకు ఇవ్వాలి అంటూ ఆర్బీఐకి లెటర్ రాశారు. సో ఇవన్నీ ఎప్పటికప్పుడు ఆయా స్టాక్స్ మీద ప్రభావం చూపించే అంశాలు, కేర్ఫుల్గా ఉండాలి. అలాగే ఇతరత్ర న్యూస్ ఫ్లోని మనం జాగ్రత్తగా గమనిస్తూ, ఎందుకంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెప్టెంబర్లో 21,000 crores సెల్లింగ్ చేశారు. సో ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంత హైయెస్ట్ సెల్లింగ్ ఫిగర్ ఇది. సో దట్ షోస్ దట్ ఎఫ్పిఐస్ ఆర్ అనే సెల్లింగ్ మూడ్, ఎందుకంటే అక్కడ వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి యుఎస్లో, ఇక్కడ నుంచి మనీ షిఫ్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళడంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా మనకు లేదు. అందుకని కేర్ఫుల్గా వాచ్ చేస్తూ నిన్న మనం గత 2 రోజుల ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్లో కూడా ప్రధానంగా
ఇదే థీమ్. ఎక్కువ మంది అడిగిందంతా కూడా ఎస్ బ్యాంక్ లో ఏం జరుగుతుంది, సో ఎస్ బ్యాంక్ కి ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది, లేకపోతే ఓవరాల్ గా ఫైనాన్షియల్ సిస్టమ్ కి ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది, లెమన్ బ్రదర్స్ క్రైసిస్ తర్వాత అటువంటి ప్రమాదం మనకు ఐలాండ్ ఎఫ్ఎస్ రూపంలో ఇండియాకి వచ్చిందా, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనకు ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్ లో మనం గమనించాం. సో ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్ విజువల్స్ డిస్ప్లే చేయాలి ఇక్కడ. సో అలాగే చాలా చక్కగా జరిగింది 2 రోజుల ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్. బాలాగారు తిరిగి మళ్ళీ మనకు మార్కెట్స్ లోకి రావడం అదొక చక్కటి వెల్కమ్ నోట్. అండ్ ఇన్వెస్టర్స్ ఇటువంటి మార్కెట్ కండిషన్స్ లో కూడా చాలా పెద్ద సంఖ్యలో హాజరు కావడం చాలా ఆనందకరమైన అంశం ఇది. సో మేము ఒక కొత్త ప్రోడక్ట్ని కూడా మేము లాంచ్ చేయడం జరిగింది, TV5 PYT ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ ప్లాటినం ప్యాకేజ్ని మేము అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ ప్లాటినం ప్యాకేజ్ ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయనేది మనం ఇక్కడ వెబ్సైట్లో గమనించవచ్చు. సో ప్రీమియం ప్యాకేజ్ ఇది ఎప్పుడు మనం కొంచెం బాగా అఫోర్డబుల్గా లోయెస్ట్ రేట్స్ దగ్గర ఆఫర్ చేసేవాళ్ళం. ఈసారి కొంచెం ప్రీమియం సర్వీస్ని లాంచ్ చేయడం జరిగింది ఫర్ సీరియస్ ఇన్వెస్టర్స్, అగ్రెసివ్ ఇన్వెస్టర్స్, పోర్ట్ఫోలియో రివ్యూస్ తరచుగా అవసరమైన వారి కోసం అనౌన్స్ చేసిన ప్యాకేజ్ అది. పూర్తి వివరాలు మనం ప్రాఫిట్ ట్రేడ్లో గమనించవచ్చు. సో చాలా చక్కగా జరిగింది. వీఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు అవర్ ఇన్వెస్టర్ కమ్యూనిటీ, ట్రేడర్స్ కమ్యూనిటీ ఫర్ ఎంకరేజింగ్ అస్, సపోర్టింగ్ అస్ ఇన్ ఆల్ మూడ్స్ ఆఫ్ ది మార్కెట్స్. మేము అనుకున్నాం చాలా తక్కువ సంఖ్యలో వస్తారు, ఈసారి మార్కెట్స్ డోల్డ్రమ్స్లో ఉన్నాయి కాబట్టి అనుకున్నాం, కానీ ఏమాత్రం ఉత్సాహం తగ్గలేదు మన రిటైల్ ఇన్వెస్టర్ కమ్యూనిటీలో. చక్కగా మీటింగ్స్ ఫిల్ చేసినందుకు అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో మన అనలిస్ట్ ఇక మార్కెట్ మూడ్ గురించి ఏమంటున్నారో అడుగుదాం. సో అక్టోబర్లో ప్రవేశించాం సిరీస్, అఫ్ కోర్స్ ఎఫ్ఎన్ఓ సిరీస్ ఆల్రెడీ లాస్ట్ ఫ్రైడే ప్రారంభమైంది కొత్తది. ఎటువంటి క్యూస్ మనం అక్టోబర్లో మార్కెట్స్ గమనాన్ని టెక్నికల్స్ పరంగా ప్రభావితం చేయబోతున్నాయి? ఐ థింక్ బేరిష్ ట్రెండ్స్ మనకి సూచిస్తున్నాయండి, ఎందుకంటే మనం మంత్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఆల్మోస్ట్ సెప్టెంబర్ సిరీస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఎక్సెప్ట్ ఫర్ 3 or 4 days, సో 25 days ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనకి 4 days ఓన్లీ గ్రీన్ బార్స్ చూసాం. అంటే ఒక్క 4 days మార్కెట్ పెరిగింది, ఆల్మోస్ట్ 20 days మార్కెట్ కంటిన్యూస్లీ పడతాం చూసాం. అండ్ ఈ ప్యాటర్న్ మనం బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం, ఎందుకంటే ఆగస్ట్ మనకి ఎప్పుడైతే ప్రాబ్లీ ఆగస్ట్ బార్ ని ఎప్పుడైతే ఓవర్కమ్ చేసిందో దాన్ని మనం బేరిష్ ఎంగల్ఫింగ్ అంటాం. సో ఇలాంటి చార్ట్స్ వచ్చినప్పుడు ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్లే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది, అది మంత్లీ చార్ట్స్ లో. బట్ ఆ బార్ సైజ్ అనేది 11,750 అండ్ 10,850, అంటే క్లోజ్ టు 900 points కింద క్లోజ్ అయ్యాం మనం సెప్టెంబర్ లో. సో నా ఉద్దేశంలో మేబీ మార్కెట్ కొంచెం పుల్ బ్యాక్ వచ్చినప్పటికీ ఆ బార్ లో 50% రిట్రేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి 10,850 నుంచి 400 points, అంటే 11,200 or 250, దట్ షుడ్ బి ద మాక్సిమం రిట్రేస్మెంట్ నా ఉద్దేశంలో. మనం డైలీ చార్ట్ కి వచ్చి చూస్తే కనుక 200-day మూవింగ్ యావరేజ్ కూడా అక్కడే కనిపిస్తుంది 11,244 దగ్గర. సో ఆల్ ఇన్ ఆల్ 10,783 200-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో అండ్ 11,244 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో అది ఒక రేంజ్ గా మనం చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ మార్కెట్ 10,780 కింద 3 days క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ ఓపెన్ అప్ అవుతుంది, ఆ ఫాల్ అనేది 10,100 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా స్టీపర్ మూవ్స్ ఉంటాయి, ఇట్ వోంట్ బి లైక్ 50, 100, 200 points ఉండదు, మేబీ వీక్ లోనే మనకి 200 points or 300 points అప్ అండ్ డౌన్ అంటే టోటల్ మూవ్స్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, వొలటాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో 10,783 ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మనం కంపల్సరీగా పెట్టుకోవాలి లాంగ్ పొజిషన్స్ కి. అదేవిధంగా మార్కెట్ లో కొంచెం ర్యాలీ వచ్చి 11,244 వస్తే కనుక ఐ థింక్ లాంగ్ పొజిషన్స్ లైటన్ చేసుకోవాలి అండ్ మేబీ అక్కడ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు విత్ అ స్టాప్ లాస్ at 11,346. So that's the trade actually. And bank nifty vishayanki vaste ganaka almost monthly month low breach out ani chesam. So last 1 month lone 4 months gain edaithe undo adantha evaporate aipot ani chesam. Eppudaithe 25,469 dan kinda close ayindo probably definitely 24,062 and 23,605 ee two levels open up avatam chesam manam. And bank nifty vishayanki vaste 26,068 anedi 200-day moving average, సో ఆల్మోస్ట్ 7 days దాని కింద ట్రేడ్ అవుతుంది చూసాం. నా ఉద్దేశంలో 26,000 క్రాస్ అవటం చాలా కష్టం అవుతుంది బ్యాంక్ నిఫ్టీకి అండ్ మేబీ డౌన్ సైడ్ వచ్చేసరికి 23,600 దగ్గర సపోర్ట్ ఉంది. సో ఏమాత్రం ర్యాలీస్ వచ్చినా కూడా మేబీ 300-500 points ర్యాలీస్ వస్తే అక్కడ లాంగ్ పొజిషన్స్ ఎగ్జిట్ అని చెప్తాను. ఇన్ కేస్ షార్ట్ పొజిషన్ తీసుకోవాలి అంటే కనుక 26,200 above స్టాప్ లాస్ పెట్టుకుని గుడ్ ర్యాలీ వచ్చినప్పుడు డెఫినెట్లీ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ ఈ స్టేజ్ లో ఐ థింక్ ఫైనాన్షియల్ స్పేస్ కి కొంచెం వాచ్ చేస్తూ దూరంగా ఉండడమే బెటర్.
ఎందుకంటే విల్ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ కేస్ రిలీఫ్ ర్యాలీస్ వచ్చి యూనో హైబీటా స్టాక్స్ ఎస్ బ్యాంక్ దివాన్ ఇలాంటి పుల్ బ్యాక్స్ వచ్చినప్పటికీ మేబీ రానున్న రోజుల్లో ఒక రేంజ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ వన్ సైడ్ అప్ అయితే చార్ట్స్ పరంగా చూపించట్లేదు. మీరు ఎటువంటి సలహా ఇస్తున్నారు ఇంట్రాడే ఆర్ పొజిషనల్ ట్రేడర్స్? ఇప్పుడున్న మార్కెట్స్ లో మనం చూస్తున్నామండి చాలా వొలటాలిటీ అనేది బాగా పెరిగిపోయింది. అయితే బాగా ఓవర్ సోల్డ్ లో ఉండి లాస్ట్ సిరీస్ మనం చూసాము. అయితే కొంచెం ఒక చిన్నపాటి రికవరీ అనేది ఈ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా ఫ్యూ స్టాక్స్ లో మనకి చిన్న ర్యాలీ అనేది రావచ్చు. అయితే ఏ స్టాక్స్ వస్తాయనేది చెప్పడం కష్టం అండి చాలా, ఎందుకంటే మార్కెట్స్ బాగా వొలటాలిటీ ఉన్నాయి, ప్లస్ స్టాక్స్ స్పెసిఫిక్ యాక్షన్ కూడా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అయితే ఏ స్టాక్ ఈ రోజు లేకపోతే నెక్స్ట్ వన్ వీక్ లో పెరుగుతుందో అనేది మాత్రం కొంచెం ఐడెంటిఫై చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. అయినప్పటికీ కూడా నిఫ్టీ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి అంటే మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో వచ్చిన లో ఏదైతే ఉందో క్లోజర్ గా 10,850 ఆ లెవెల్ కొంచెం ఆగొచ్చు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ డౌన్ సైడ్ గానీ ఒకవేళ ఆ లెవెల్ కట్ అయితే 10,600 దాకా రావచ్చు. అప్సైడ్ చూసుకుంటే ఇప్పుడు వచ్చిన ర్యాలీ అనేది ఏమంటే ఇక్కడ నుంచి ర్యాలీ స్టార్ట్ అయితే 11,132 దాకా అంటే ఒక 250-200 పాయింట్స్ దాకా ర్యాలీ రావచ్చు మాక్సిమం అండి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఒక 400 పాయింట్స్ దాకా ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కరెంట్ లెవెల్స్ నుంచి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లీడ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ ఎస్బీఐ కూడా కొంచెం ఈ లెవెల్లో పార్టిసిపేషన్ ఉండొచ్చు. కాబట్టి అదే కానీ జరిగితే బ్యాంక్ నిఫ్టీ క్లోజర్ గా 25,400 దాకా పెరగవచ్చు. అట్ ద సేమ్ టైమ్ చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీలో వీక్లీ బేసిస్ కాల్స్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఈవెన్ మంత్లీ బేసిస్ లో కూడా తీసుకోవచ్చు. అయితే ఎగ్జాక్ట్ గా కొంచెం పెరగంగానే అంటే ఎక్కువ ప్రాఫిట్స్ కోసం వెయిట్ చేయకుండా కొంచెం పెరగంగానే కాల్స్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇంకా బయింగ్ విషయానికి వస్తే జీ ఎంటర్టైన్మెంట్ 438 దగ్గర క్లోజ్ అయింది. దాన్ని 432 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని క్లోజర్ గా 450 నుంచి 460 దాకా ఒక ర్యాలీ రావడానికి అవకాశం, చిన్న ర్యాలీ అండి పెద్దగా పెరగకపోవచ్చు. ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం స్టాప్ లాసెస్ కరెక్ట్ గా మెయింటైన్ చేయమంటాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టాప్ లాస్ పెట్టకుండా పొజిషన్స్ తీసుకోవద్దని చెప్తాను. ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో మనకి మెటల్స్ లో బాగా సెల్లింగ్ అనేది ఎక్కువగా చూసాము. ఈ సిరీస్ లో మెటల్స్ పెద్దగా పెరగకపోవచ్చు. లైక్ జేఎస్డబ్ల్యూ స్టీల్ కానివ్వండి, వేదాంత కానివ్వండి, ఈ రెండు స్టాక్స్ ని ర్యాలీ వచ్చినప్పుడల్లా కూడా సెల్ చేయమని చెప్తాను. జేఎస్డబ్ల్యూ పొజిషనల్ ట్రేడింగ్ పరంగా 350 దాకా డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వేదాంత కానీ చూసుకుంటే 210 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. వేదాంతకి స్టాప్ లాస్ 240 దగ్గర పెట్టుకోమంటాను. జేఎస్డబ్ల్యూ స్టీల్ కి క్లోజర్ గా 400 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. ఈ రెండు కూడా ర్యాలీస్ లో మాత్రమే సెల్ చేయమంటాను. ఏదేమైనప్పుడు కూడా కొన్ని ఓవర్ సోల్డ్ స్టాక్స్ కొంచెం ఈరోజు పెరగడానికి అవకాశం ఉండాలి. ఓకే, అలాగే నిన్న మొన్న జరిగిన హైదరాబాద్ మియాపూర్ వర్క్షాప్ లో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించింది. చాలా అత్యుత్సాహంగా అడిగిన అంశం టెక్నికల్ సంబంధించి అలాగే ఫండమెంటల్ సంబంధించి కూడా వీ వాంట్ సమ్ అడ్వాన్స్డ్ టాపిక్స్ కవరేజ్. సో అది ప్రారంభించండి. ఇలా వన్ డేలో మేము నేర్చుకోవడం కష్టంగా ఉంది అంటూ ఎక్కువ మంది ఆసక్తి వ్యక్తం చేయడం జరిగింది. సో డెఫినెట్లీ వీళ్ళందరి కోసం మనం ఒక డీటెయిల్డ్ ప్లాన్ని ఒక ప్రోగ్రామ్ని రూపొందించి తప్పకుండా టెక్నికల్ సంబంధించి ఇటు ఫండమెంటల్ సంబంధించి కూడా వర్క్షాప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వివరాలు త్వరలో వెల్లడిస్తాం. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ ఫ్లాట్ గా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎస్సెక్స్ నిఫ్టీ ట్రెండ్ బట్టి చూస్తే 10,968 దగ్గర మార్నింగ్ నుంచి ఒక రకమైన స్తబ్దత చూస్తున్నాం ఎస్సెక్స్ నిఫ్టీలో. సో పక్కన విజువల్స్ ఆఫ్ కోర్స్ నిన్న మొన్న హైదరాబాద్ లో మనం నిర్వహించిన వర్క్షాప్ ఎప్పటిలాగానే ఘనంగా జరిగింది. చాలా చక్కటి స్పందన ఇన్వెస్టర్స్ నుంచి దొరికింది మనకు. సో రకరకాల సూచనలు సలహాలు మన ఎనలిస్ట్ టీమ్ ఇన్వెస్టర్స్ కి ఇవ్వడం జరిగింది. సో ఆ విజువల్స్ మనం పక్కనే చూస్తున్నాం. ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. ముందుగా స్నేహలత మెయిల్ చూద్దాం. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 271 రూపాయలు కొన్నారు. యావరేజ్ చేసుకోవచ్చా ఇప్పుడున్న ప్రైస్ లో లాంగ్ టర్మ్ కోసం? ఇన్ఫ్రా యాజ్ ఏ స్పేస్ టోటలీ డౌన్ లో ఉందండి. ఎస్పెషల్లీ డెట్ ఉన్న కంపెనీ అన్ని కూడా ఐ థింక్ దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్. సో మీకు ఉన్న ప్రైజెస్ హై అండి. 339 నుంచి ఆల్మోస్ట్ మనకి స్టాక్ 170 దాకా కరెక్ట్ అవడం చేసాం. అండ్ ఈ స్టాక్ మనం గమనించాల్సింది ఏంటంటే మల్టీ ఇయర్ లోస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది.
సో ఇలాంటప్పుడు ఐ థింక్ యూ షుడెంట్ యావరేజ్ అండి. ఓన్లీ థింగ్ స్టీపర్ కరెక్షన్స్ అండ్ చాలా షార్ప్ కరెక్షన్స్ వచ్చినప్పుడే మీరు ఇలాంటి స్టాక్స్ ని యావరేజ్ చేయాలి. మేబీ 143 నుంచి 114 మధ్యలో దీన్ని మనం డిమాండ్ జోన్ గా పరిగణిస్తాం. ఇన్ కేసు మార్కెట్ కరెక్ట్ అయ్యి 140 నుంచి 110 వస్తే కనుక అక్కడే యావరేజ్ చేయాలి, అదర్వైజ్ మీ దగ్గర ఉన్న పొజిషన్ హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత మెయిల్ చైతన్య అడుగుతున్నారు, అరవింద్ కొన్నారట 429 రూపాయలు 500 షేర్లు తీసుకున్నారు, ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా? అరవింద్ అనేది మధ్య మధ్యలో ర్యాలీస్ వస్తున్నాయి కానీ సస్టైన్ కాలేకపోతున్నాయండి. దీనికి తోడు మార్కెట్ కూడా మనకి సపోర్ట్ చేయటం లేదు, కాబట్టి మీరు వెయిట్ చేయండి, ఇంకొంతకాలం వెయిట్ చేయమని చెప్తాను. రీసెంట్ కూడా ఇది మనకి ఒక బ్రేక్ డౌన్ చూసాం, ఎందుకంటే ఇది 380 లెవెల్స్ ని సస్టైన్ అవుతుంది, అది కూడా బ్రేక్ ఇప్పుడు 315 దాకా వచ్చింది, ఇంకో కొంచెం కరెక్షన్ అనేది రావచ్చు. అయితే మీరు యావరేజ్ చేసుకోవచ్చు, ఫండమెంటల్ పరంగా బాగానే ఉంది, యావరేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన కరెక్షన్స్ లో మీరు అది కూడా యావరేజ్ చేసుకోండి, అది కూడా లాంగ్ టర్మ్ పెట్టుకోండి. 288 ఆ లెవెల్ కూడా ఒకసారి టెస్ట్ చేయొచ్చండి, కాబట్టి 320 నుంచి 288 మధ్యలో వచ్చినప్పుడు అలా కూడా దీన్ని మీరు యావరేజ్ చేసుకోమని చెప్తాను. కాలర్ లైన్ ఉన్నారు, నల్గొండ నుంచి నరేష్. హలో, హలో, అడగండి నరేష్. రాజేంద్ర గారిని అడుగుదాం అనుకుంటున్నాము. మారుతీకి బై చేశాము 9000 లో, ఓకే, అది ప్రైస్ బాగా తగ్గుతుంది, అది యావరేజ్ ఎక్కడ చేసుకోవాలి, హోల్డ్ చేస్తా ఎగ్జిట్ అవ్వచ్చు? ఎన్ని షేర్లు కొన్నారు? 70 అండి. 70 షేర్స్ తీసుకున్నారు 9000 రూపాయలు. ఇవాళ ఆఫ్ కోర్స్ సెప్టెంబర్ సేల్స్ ఫిగర్స్ కూడా వస్తాయి, దాని ప్రభావం కూడా కొంత ఆల్ ఆటో స్టాక్స్ మీద ఉండే అవకాశం ఉంది. సో మారుతి ఎలా బిహేవ్ చేస్తుంది? ఐ థింక్ మీరు ట్రేడింగ్ కోసం తీసుకున్నట్టే స్టాప్ లాస్ వాజ్ 8650 ఆర్ 8700 అండి. బట్ అగైన్ మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే యూ షుడ్ వెయిట్ మోర్ టైమ్, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ మనకి బిలో ఆల్ మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతాం చూస్తున్నాం. లాస్ట్ టైం కరెక్షన్ వచ్చినప్పుడు 200 మూవింగ్ యావరేజ్ నుంచి రివర్స్ అవటం చేసాం, బట్ వే బిలో 200 మూవింగ్ యావరేజ్ స్టాక్ క్లోజ్ అయింది. సో మనం ఇఫ్ యూ హర్ టు గో టు మంత్లీ చార్ట్స్, ఐ థింక్ నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 6700 దగ్గరే మనం చూస్తున్నాం. కరెంట్లీ 7340 ఉంది. ఇన్ కేస్ మార్కెట్ ప్రాబ్లీ 300-400 పాయింట్స్ నిఫ్టీ పడితే కనుక 6-7 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ అక్కడ డెఫినెట్లీ ఐ థింక్ సెకండ్ ప్రైస్ పాయింట్ లో మారుతి మీరు తీసుకోవచ్చు, బట్ ఈ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మీకు అట్లీస్ట్ 1 ఇయర్ వ్యూ ఉంటుంది. తర్వాత బెంగళూరు నుంచి శంకర్ లైన్ ఉన్నారు. హలో, అడగండి శంకర్. ఏ కంపెనీ అన్నారు? ఓకే, షుగర్ స్టాక్ ఇది. ఉగార్ షుగర్ ఇప్పుడు షుగర్ కంపెనీస్ లో బాగా వీక్ ఉన్న అంటే ఫండమెంటల్స్ పరంగా మనకు గొప్ప కంపెనీ కాదండి. మీరు అన్నట్టుగా రీసెంట్ గా షుగర్ కంపెనీస్ ఒక లో నుంచి మంచి ర్యాలీ వచ్చాయి మార్కెట్ పడుతున్న టైంలో, ఇది కూడా కొంచెం పెరిగింది, మళ్ళీ ఇమీడియట్ గా కూడా మనకి వీక్ అవడం చూసామండి. ఈ మధ్య మీకు 18 రూపీస్ దాకా వెళ్ళింది, అక్కడ నుంచి కూడా స్టీప్ ఫాల్ చూసాము. పెద్దగా పెరిగే స్టాక్ కాదండి ఇది, ఏంటంటే వోలటాలిటీ ఉంటుంది ఈ స్టాక్ లో. కాబట్టి మీ 16 or 17 మీరు కొన్నారు, అక్కడికి వస్తే మీరు ఒక ఎగ్జిట్ కాదు, ఒక ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే కాదు, మీరు క్లోజర్ గా మీ రేట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ కమని చెప్తాను. తర్వాత కాలర్ గిరిబాబు హైదరాబాద్ నుంచి. హలో, అడగండి గిరిబాబు. సార్, గిరిబాబు సార్, ఇది మియాపూర్ లో పెట్టారు సార్, మేము కూడా మియాపూర్ లోనే ఉన్నాము, యాక్చువల్ గా రాలేకపోయాము, వేరే అడ్జెంట్ పనులు బట్టి. ఓకే అండి. సార్, మేము టాటా మోటార్స్ 270 లో తీసుకున్నామండి. ఓకే, అట్లాగే ఈ లుపిన్ సన్ ఫార్మా కూడా మేము ఒక షేర్స్ సేల్ చేసానండి, యాక్చువల్ 50% లాభంలో ఉంటే సేల్ చేయమంటే సేల్ చేస్తున్నాం. యాక్చువల్ ఇది కూడా బయ్యింగ్ ఎప్పుడు చేయొచ్చు? ఓకే, టాటా మోటార్స్ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు, ఫార్మా షేర్స్ ఇప్పుడు మళ్ళీ ఎంటర్ కావచ్చా? టాటా మోటార్స్ మనం కంటిన్యూస్ గా చెప్తూ ఉన్నాం అండి, టోటల్ బేరిష్ ట్రెండ్ లో ఉంది అండ్ మంత్లీ చార్ట్స్ లో కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ కూడా 200 మూవింగ్ యావరేజ్ కింద వస్తుంది. సో ప్రాబ్లీ లాంగ్ టర్మ్ బేరిష్ లోకి ఎంటర్ అవటం చూస్తున్నాం స్టాక్ ఇది. ఓన్లీ థింగ్ ఇలాంటి స్టాక్స్ ఏంటంటే ప్రాబ్లీ వితిన్ 1 ఇయరే మళ్ళా డబల్ అవటం చూస్తాం, ప్రాబ్లీ మార్కెట్స్ బాగున్నప్పుడు. సో మీ దగ్గర ఉన్న స్టాక్ మీరు ఉంచండి, 280 లోనే కొన్నారు, ప్రాబ్లీ ఇట్స్ ఎ గుడ్ ఐడియా యాక్చువల్లీ, 280 ఐ మీన్ గుడ్ ప్రైస్ పాయింట్ ఎందుకంటే ఈ స్టాక్ మనం టాప్ నుంచి చూస్తే 600 నుంచి హాఫ్ అయినాక మీరు కొన్నారు. బట్ ఇలాంటి స్టాక్స్ లో మీకు 2 ఇయర్ వ్యూ తీసుకోవాలి అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా ఎంటర్ అవ్వాలి. సో నా ఉద్దేశంలో 200-210 మధ్యలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది దీనికి, లాంగ్ టర్మ్ సపోర్ట్.
అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ గా తీసుకోవచ్చు. ఫార్మాలో మీరు ప్రాఫిట్స్ బుక్ చేసేనారో ప్రాబ్లీ సన్ ఫార్మా ఇస్ ఏ గుడ్ ఐడియా టు ఎంటర్ అండి, రీ ఎంటర్ అవటానికి. ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటంటే ఫార్మా అండ్ ఐటీ స్పేస్ లో ఒకవేళ రూపీ కనుక మళ్ళా కొద్దిగా స్ట్రాంగ్ అయ్యి అరౌండ్ 70-71 వస్తే కనుక ఆ సెక్టర్ లో సెల్లింగ్ రావటం చూస్తాం మనం. సో కొద్దిగా పేషెన్స్ గా వెయిట్ చేయండి, ఇన్ కేస్ ఆ సెక్టర్ లో సెల్లింగ్ వచ్చినప్పుడే తీసుకోమని చెప్తాను. ఫర్ ఇన్స్టెన్స్ సన్ ఫార్మా చూస్తే కనుక 568 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ నుంచి ఒక 50-60 రూపీస్ పడితే కనుక అక్కడ మీరు ఎంట్రీ పాయింట్ గా తీసుకోవచ్చు. అండ్ లూపిన్ స్వింగ్ లో దగ్గరే మనకి క్లియర్ సపోర్ట్ కనిపిస్తుంది అండి, విచ్ ఇస్ 800. సో ఆల్ ఇన్ ఆల్ 10-15% కరెక్షన్ లోనే మంచి ఎంట్రీ పాయింట్స్ రెండు ఫార్మాలో ఉన్నాయి మనకి. ఓకే, ఇక మరిన్ని కాల్స్ మెయిల్స్ మరొక విరామం తర్వాత తీసుకుందాం. TV5 న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మరికొన్ని మెయిల్స్ చూద్దాం. నరేష్ కుమార్ అడుగుతున్నారు, భారత్ ఫోర్జ్ ఉన్నాయట 656 రూపాయల్లో, ఎంసీఎక్స్ 728, బాంబే డైన్ 242, మూడు కూడా కరెంట్ లెవెల్స్ లో షార్ట్ టర్మ్ కోసం ఏం చేయాలి? భారత్ ఫోర్జ్ అయితే మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు హోల్డ్ చేసుకోవచ్చండి. రీసెంట్ గా ఇది కొంచెం స్టడీగా ఉంది, కొంచెం అయితే లాస్ట్ ఫ్యూ డేస్ లో ఒక టైంలో స్టడీగా ఉన్నా కూడా లాస్ట్ ఫ్యూ డేస్ లో మళ్ళీ 680 ఆ లెవెల్స్ నుంచి కూడా కరెక్ట్ అయిందండి. 602 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఈవెన్ కొంచెం ఈవెన్ 600 లెవెల్ కూడా బ్రేక్ అయ్యి 560-580 మధ్య ఇది రావడానికి కూడా అవకాశం ఉంది. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే షార్ట్ టర్మ్ మీద చూడాలంటే మాత్రం కొంచెం మీరు ర్యాలీస్ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రీ ఎంటర్ కావచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్ అయితే వదిలేయమంటాను. తర్వాత మా ఎంసీఎక్స్ విషయానికి వస్తే, ఎంసీఎక్స్ పర్లేదండి రీసెంట్ గా ఇది అంటే దానికి మార్కెట్ లో కరెక్షన్ ముందు ఇది చాలా హెవీగా కరెక్ట్ అయిందండి. 1200 లెవెల్స్ నుంచి కూడా కరెక్ట్ అవుతూ వచ్చింది. ఈ మధ్య కొంచెం ఆగిన తర్వాత లాస్ట్ ఒక క్వార్టర్ కూడా చాలా మార్జిన్స్ బాగా పెరిగాయండి, అది పాజిటివ్ అంశం. ప్రస్తుతానికి మీరు 700 లో కొన్నారు కాబట్టి మీరు ఉంచండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా దీన్ని కూడా లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు, బట్ షార్ట్ టర్మ్ వీతో మాత్రం 740-760 మధ్యలో దీంట్లో ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. తర్వాత కలర్ రాజస్థాన్ నుంచి రాజు, హలో హలో అడగండి రాజు. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్, అడగండి. సార్ జేపీఎల్ గ్యావిటీ ఇన్నోవేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒక పెట్టారు సార్, దీని గురించి ఇటువంటి కంపెనీ ఏదైనా ఉందా లేకుంటే ప్రాడా దీనికి ఏదైనా లీగల్ ఉందా సార్? ఇది నేను సార్ ఆర్మీలో చేస్తున్నాను, మా వాళ్ళు చాలా మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది చేస్తే ఎట్లా సార్? ఇది అవుట్ ఆఫ్ అయినా దీని గురించి కొద్దిగా ఏదైనా డీటెయిల్ ఉంటే చెప్పగలరండి సార్? ఏమిటో మీరు అడిగింది ఏంటో అర్థం కాలేదు మాకు. సార్ గార్విట్ ఇన్నోవేట్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇదేదో ఒక కంపెనీ, ఇది స్పైక్ బాట్ అని గురించి దీంట్లో మనం ఒక 2000 ఇప్పుడు మనం వాళ్ళకి అమౌంట్ లేస్తే వాళ్ళు వితిన్ 1 ఇయర్ లో మన అమౌంట్ డబుల్ అయ్యేటట్టు పర్ మంత్లీ మనకు ఆ అమౌంట్ ను పే చేస్తారంట. ఇది ఒక బైక్ బాట్ సార్, బైక్ బాట్ గురించి. ఇది సార్ మా ఆర్మీలో చాలా మంది ఇది తెలుసో తెలియదు, మరి కంపెనీ ఉందో లేదో కూడా తెలియదు. నేను కూడా ఆర్మీలో జాబ్ చేస్తున్నాను, చాలా మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. కొంతమందికి మంత్లీ మంత్లీ వాళ్ళ కంపెనీ తరఫున డబ్బులు కూడా వేస్తున్నారు. ఇటువంటిది ఏదైనా ఉందా లేదా ఇదేమైనా చేయొచ్చా సార్? కొద్దిగా దీని గురించి తెలియదండి. మరి మాకు మీరు చెప్తున్న ఆ స్కీమ్ ఏంటనేది తెలియదు. బట్ ఇట్లా ఇలాంటి స్కీమ్ లో నార్మల్ గా ఇన్వెస్టర్ని ఆర్ ఇందులో డబ్బులు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరూ మునిగిపోయే సందర్భాలు మనం కోలాలు గా గమనిస్తూ ఉంటాం. కరక్కాయల్ని పొడి చేసి అమ్మితే డబ్బులు ఇస్తామన్న కంపెనీలు కూడా నమ్మారు మన ఇన్వెస్టర్స్. సో మన దగ్గర మన అమాయకత్వాన్ని, మన మూర్ఖత్వాన్ని, మనలో ఉండే దురాశని ఎన్కాష్ చేసుకునేందుకు రకరకాల వ్యక్తులు సంస్థలు ప్రయత్నిస్తుంటారు. వాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు 1 మంత్ లో డబ్బులు అవుతుందంటే ఎలా నమ్ముతారు మీరు? మనం మామూలుగా బ్యాంకులో డిపాజిట్ చేస్తే 6 ఏళ్ళు పడుతుంది డబ్బులు కావడానికి. అటువంటి పరిస్థితుల్లో మీకు ఎలాగా 1 మంత్ లో డబ్బులు అవుతుందంటే ఎలా నమ్ముతారు? ఏం చేస్తున్నారు అసలు వాళ్ళు? మీరు పెట్టే మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బుని ఏ విధంగా వాళ్ళు రిటైన్ చేసి మీకు అవ్వగలుగుతున్నారు? నమ్మొద్దండి. ఇలాంటి వాటిని నమ్మి మీ విలువైన మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బుని పోగొట్టుకోవద్దు. దయచేసి కొద్దిగా వివేకంతో ఆలోచించండి. అసలు ఎలాగ ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి? వీడు ఎందుకు ఇటువంటి ప్రామిసులు చేస్తున్నాడు? నిజంగా ఇవ్వగలుగుతాడా లేదా మనకు మనం అసెస్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు మాకు కాల్ చేసి అడిగితే ఆ కంపెనీ ఏంటో తెలియదు, దానికి సంబంధించి వివరాలు ఎంత మాత్రం నా దగ్గర లేవు. అయినా కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా చాలా డూబియస్ గా కనిపిస్తోంది, ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. కాబట్టి దూరంగా ఉండండి. తర్వాత మెయిల్ చూద్దాం. లక్ష్మీ సంతాల అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్ ఓనర్, 102 రూపాయలు,
యావరేజ్ చేసుకోవచ్చు. యావరేజింగ్ ఏంటండి, ఎస్ బ్యాంక్ మీరు మంచి బాగా లో ప్రైస్ లో ఎక్కడ కొన్నారు, ఎప్పుడు కొన్నారో తెలియదు. థామస్ కుక్ 290లో కొన్నారు, ఇది కూడా యావరేజ్ చేసుకోవచ్చా? దేశంలో ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే కనుక 220 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది స్టాక్ కి. ఆ రేట్ లో డెఫినెట్లీ ఒకసారి యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్, ఎందుకంటే అన్సర్టనిటీ ఎక్కడైతే ఉంటుందో ఆ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. అండ్ ప్రాఫిట్స్ ఉన్నప్పుడు ఐ థింక్ డెఫినెట్లీ యూ షుడ్ టేక్. అండ్ థామస్ కుక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఈ స్టాక్ మల్టీ ఇయర్ లోస్ దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉందండి. నా ఉద్దేశంలో 178 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో 223 దగ్గర కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మీకు 2 ఇయర్ వ్యూ ఉంటే కనుక అరౌండ్ 200 నుంచి 170 మధ్యలోనే ఐ థింక్ యూ షుడ్ ట్రై టు ఎంటర్ థామస్ కుక్. తర్వాత హరికృష్ణారెడ్డి మెయిల్ పంపించారు. ఆయన అపెక్స్ ఫ్రోజన్ కొన్నారట 720 రూపాయల్లో, వాటర్ బేస్ 262, రెయిన్ ఇండస్ట్రీస్ 237, ఏం చేయాలి? అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్ మీరు 700 లో కొన్నారని ఇప్పుడు 371 దగ్గర మీకు ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి అండి. ఇంకా మీరు చేసేది అంటే అంత లాస్ బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ప్రస్తుతం ఈ లెవెల్స్ లో లేదు, ఎందుకంటే బాగా పడిపోయింది. అయితే ఇంక ఇక్కడి నుంచి కూడా పడదా అంటే పడుతుందండి, మార్కెట్స్ లో సపోర్ట్ లేకపోతే పడతాయి. అయితే మీరు హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి. ఎవరేజ్ అయితే చేయకండి. మీరు చెప్పిన 3 స్టాక్స్ వాటర్ బేస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక టైంలో బాగా ర్యాలీ వచ్చిన స్టాక్స్. ఈవెన్ ఇప్పుడు కూడా కరెంట్ లెవెల్స్ లో చూసుకుంటే వాటర్ బేస్ ఇంకా మరింత పడే అవకాశం కూడా మనకి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ షేర్ ని కూడా హోల్డ్ చేయండి. నెక్స్ట్ ర్యాలీలో నెక్స్ట్ మార్కెట్ లో అప్డెంట్ లో ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేస్తాయి. ప్రస్తుతానికి అయితే అన్ని కూడా హోల్డ్ చేయండి, యావరేజ్ వద్దండి. కోకాపేట రాజేష్ అడుగుతున్నారు, ఐషర్ మోటార్స్, మారుతి ఈ రెండు ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు, 2 ఇయర్స్ హోల్డ్ చేసే ఉద్దేశంతో ఎక్కడ ఎంటర్ కావాలి? ప్రాబ్లీ ఐషర్ మోటార్ మనకి 20,228 దగ్గరే మేజర్ సపోర్ట్ ఉందండి. అంటే ఇక్కడ నుంచి కూడా 4,000 పాయింట్స్ కిందకు వచ్చే ఛాన్స్ ఉంది మంత్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే. ఎప్పుడైతే స్టాక్స్ మల్టీ మంత్ లో దగ్గర ట్రేడ్ అవుతుంటాయో ఫర్దర్ స్టీప్ కరెక్షన్స్ కూడా మనం గమనిస్తాం. సో మీకు 2 ఇయర్ వ్యూ ఉంది కాబట్టి కొద్దిగా పేషెన్స్ గా వెయిట్ చేయండి. నా ఉద్దేశంలో 22,000 నుంచి 20,000 మధ్యలో ఐ థింక్ ఐషర్ మోటార్ మిమ్మల్ని క్యాలిక్యులేట్ చేసుకోమంటా. అండ్ మారుతికి ఇందాకే ఒక ఇన్వెస్టర్ కి ఆన్సర్ చేసాం, 6,700 అనేది ఒక కీ సపోర్ట్ ఉంది. సో అప్ టు 6,700 2-3 ప్రైస్ పాయింట్స్ లాంగ్ టర్మ్ కి మారుతి చూస్ చేసుకోవచ్చు. తర్వాత అనుదీప్ కరూర్ వైశ్య బ్యాంక్ ఇప్పుడు కొంటే ఏమైనా లాభాలు వస్తాయని అడుగుతున్నారు. ఓవరాల్ గా బ్యాంకింగ్ స్టాక్స్ లో మనకి చాలా వీక్ ఉన్నాయండి, అందరికి తెలిసిందే. అందరూ మరి ముఖ్యం కరూర్ వైశ్య బ్యాంక్ అసలు పెద్దగా పార్టిసిపేషన్ లేదండి. వాల్యూమ్స్ కూడా పరంగా చూసుకుంటే ఒకప్పుడు బాగా జరిగేవి, ఇప్పుడు ఈ మధ్య అసలు దీంట్లో మనకి వాల్యూమ్స్ కూడా పెద్ద జరగటం లేదు. కాబట్టి పెద్ద ప్రాఫిట్స్ అయితే వస్తాయితే నేను అనుకోను. నిన్న కూడా చూసుకుంటే 52 వీక్ లో దగ్గర ఉంది, అక్కడే క్లోజ్ అయింది ఆల్మోస్ట్. ఏమాత్రం రికవరీ అనేది ఈ స్టాక్ లో ఉండలేదు. కాబట్టి మీరు అవాయిడ్ చేయండి వీటికన్నా. మీరు మూమెంటం షార్ట్ టర్మ్ వ్యూతో చూడాలంటే మూమెంటం వాటిలో వెళ్ళాలి. ఇటువంటి స్టాక్స్ లో వెళ్తే మీకు ఆ మూమెంటం అనేది కొరబడుతుంది, కాబట్టి మీకు ఇమీడియట్ ప్రాఫిట్స్ అయితే రాకపోవచ్చు. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా వద్దండి. శ్రీకాంత్ అడుగుతున్నారు, నిఫ్టీ అక్టోబర్ సిరీస్ పుట్ ఆప్షన్స్ తీసుకుంటారట, ఎక్కడ ఏ ప్రైస్ దగ్గర తీసుకోవాలి? నిఫ్టీలో డెఫినెట్లీ ఒక పుల్ బ్యాక్ ర్యాలీ అనేది మనం డెఫినెట్ గా గమనించవచ్చండి. నా ఉద్దేశంలో 11,244 అనేది ఒక కీ రెసిస్టెన్స్. సో ఇక్కడ నుంచి ఒక 200-250 పాయింట్స్ ర్యాలీ వస్తే అక్కడ పుట్ ఆప్షన్స్ తీసుకోమని చెప్తాను. సో స్ట్రైక్ ప్రైస్ మీరు 10,700 చూస్ చేసుకోవాలి, ఎందుకంటే అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్స్ తీసుకుంటే కొద్దిగా చీప్ గా ఉంటాయి. అండ్ ఇన్ కేస్ మార్కెట్ కొద్దిగా స్టీపర్ కరెక్షన్స్ వస్తే యుల్ మేక్ గుడ్ మనీ. రిస్క్ తక్కువ ఉంటుంది, రివార్డ్ ఎక్కువ ఉంటుంది ఆ స్టేజ్ లో. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి జగన్నాథం. ఏం లేదు, నాకు ఎంఆర్టీఎల్ కంపెనీ లో 30 ఇయర్స్ బ్యాక్ షేర్స్ ఉండేవి, ఈ మధ్య డివిడెండ్ వారెంట్స్ రావడం లేదు బికాస్ ఆఫ్ మై చేంజ్ ఆఫ్ అడ్రస్. అది ఎవరిని కనుక్కోవాలి సార్? మా కంపెనీకి రిజిస్ట్రార్స్ ఉంటారండి. మీరు డిమాట్ చేయించుకున్నారా మీ షేర్లు? డిమాట్ అకౌంట్ కూడా పెండింగ్ పెట్టేశారండి, అది బ్యాంకు లో ఖాతా డిమాట్ చేయించాను, అన్ని చేయించాను. వాళ్ళు ఏమో బ్యాంకు నువ్వు ఏమి ట్రాన్సాక్షన్ చేయలేదు కాబట్టి దీన్ని సస్పెండ్ చేసేసాము అని చెప్పేసి అంటున్నారండి. నాకు ఇది షేర్స్ అలవాటు లేదండి, దాని గురించి ఎవరితో కాంటాక్ట్ చేయాలి? లేదండి, మీకు డిమాట్ అకౌంట్ ఏ బ్యాంక్ లో ఉంది? డిసిబి బ్యాంక్. అటువంటి బ్యాంక్ లో డిమాట్ అకౌంట్ కంటే కూడా మీరు కొంచెం ఈ బ్రోకింగ్ మీద ఎక్కువ ఆసక్తి చూపించేవి హెచ్డిఎఫ్సి కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, లేదా ప్రైవేట్ బ్రోకింగ్ కంపెనీస్ లైక్ మోతిలాల్ ఒస్వాల్, పిసిఎస్ సెక్యూరిటీస్, కార్వి, ఇలాంటి వాటిలో ఓపెన్ చేయాలి డిమాట్ అకౌంట్స్. ఏదో మనకి ఎస్బీఐ అకౌంట్ ఉన్న బ్యాంక్ లోనే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే అవి సరిగ్గా మెయింటైన్ చేయరు వాళ్ళు. ఈ డిమాట్ మీద వాళ్ళ ఫోకస్ ఉండదు, డిమాట్ అకౌంట్స్, స్టాక్ బ్రోకింగ్ వీటి మీద ఫోకస్ ఉండదు వాళ్ళకి. అందువల్ల మీరు ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. నాకు కరెక్ట్ గా మీ ప్రాబ్లం ఎందువల్ల అనేది అర్థం కావడం లేదు. ఏ కంపెనీ అయినా సరే డిమాట్ అకౌంట్ ఉంటే
ఆటోమేటిక్ గా మీ షేర్ డిమెటలైజ్ అయి ఉంటే డివిడెండ్ మీ ఎస్బీఐ అకౌంట్ కి ఎప్పటికప్పుడు క్రెడిట్ అవుతుంది, అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి ఎందుకు మీకు రావడం లేదనే తెలియదు. బట్ ఎనీవే యూ ట్రై టు కాంట్రాక్ట్ ది రిజిస్ట్రార్స్ ఆఫ్ యువర్ కంపెనీ ఎంఆర్పిఎల్, అప్పుడు మీకు ఒక సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుంది. తర్వాత మెయిల్ చూద్దాం. నరసింహారావు అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్ 304, ఆర్బిఎల్ బ్యాంక్ 556, ఐఎఫ్పి ఆగ్రో 550 ఇలా కొన్నారు, ఏం చేయాలి ఇప్పుడు? ఎస్ బ్యాంక్ గురించి మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నామండి, ఈ కంపెనీలో జరుగుతున్న ఇష్యూస్ అంటే ఈ నెగిటివ్ న్యూస్ ఏవైతే ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడే స్టాక్ లో కొంచెం పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే కొంచెం ఇప్పుడు ర్యాలీ అయితే రావచ్చు అండి, బాగా 50% దాకా స్టాక్ లో మనకి డౌట్ అని చూసాము. లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయడం చేయాల్సింది కూడా ఏం లేదండి. ఆర్బిఎల్ బ్యాంక్ మీరు 550 కొన్నారు రీసెంట్ గా, ఒక 100 రూపాయలు ఒక 1 మంత్ లో పడిందండి. ఇది ఇంకా కొంచెం వీక్ అయ్యి 500 బిలో కూడా రావచ్చు. ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు హోల్డ్ చేయమంటారు. ఇప్పుడు 480 ఆ లెవెల్లో దీనికి కొంచెం సపోర్ట్ అనేది ఉంది. ఏదైనప్పుడు కూడా మీరు చెప్పిన రెండు బ్యాంక్స్ కూడా లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి. ఎస్ బ్యాంక్ షార్ట్ టర్మ్ చూస్తే మరింత ఈవెన్ అంటే కొంచెం ర్యాలీ వచ్చి కొంచెం ఈవెన్ సైడ్ వేస్ ఉండే అవకాశాలు ఉంటాయి. పెద్దగా ర్యాలీ అయితే ఎస్ బ్యాంక్ ఎక్స్పెక్ట్ చేయలేమండి. సో ఇన్ఫీబీమ్ ఇవాళ ఎలా ట్రేడ్ అవుతుంది అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ టు వాచ్, ఎందుకంటే ఫ్రైడే రోజు ఒక్క రోజులోనే ఆ స్టాక్ 70% కొప్పుకోల్పోవడం చూసాం. ఇన్ఫాక్ట్ ఆఫ్టర్ సత్యం కంప్యూటర్ సర్వీసెస్ మనం జనవరి 2009 సత్యం ఒకటే రోజు 87% పడిపోయింది. సో అలా ఇన్ఫీబీమ్ సెకండ్ కంపెనీ అటువంటి ఫాల్ మనం చూసాం. సో ఇన్ఫీబీమ్ ఇవాళ రికవర్ అవుతుందా, ఎందుకంటే ప్రమోటర్స్ ఏవో కొంత క్లారిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక వాట్సాప్ మెసేజ్ ఇదంతా చేసింది. సో వాట్సాప్ మెసేజ్లో ఏమొచ్చింది, ప్రమోటర్స్ సంబంధించిన ఒక సబ్సిడరీ కంపెనీకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్, చాలా పెద్ద ఎత్తున 135 crores ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్, అది ఒక అన్సెక్యూర్డ్ లోన్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆ సబ్సిడరీ కంపెనీ నెగిటివ్ నెట్వర్క్లో ఉంది, అంటే కంపెనీ డోల్డ్రమ్స్లో కష్టాల్లో ఉందన్నమాట. అటువంటి కంపెనీకి వీళ్ళు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇవ్వటం ఏంటి అన్న క్వశ్చన్స్ వాట్సాప్లో రావడంతో ఒక ఉదుటన స్టాక్ కొప్పుకోల్పోయింది. సో ఇవాళ ఎలా ట్రేడ్ అవుతుంది, మార్కెట్ ఓపెనింగ్తో మళ్ళీ కలుద్దాం చిన్న విరామం తర్వాత. TV5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఎస్ బ్యాంక్ మరొక 6.7% క్షీణించింది. సో మార్కెట్స్ నెగిటివ్ గా ఓపెన్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ ఎస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బంధన్ బ్యాంక్ ఇవన్నీ కూడా, బంధన్ బ్యాంక్ అయితే 18% డౌన్, సో 462. కోటక్ బ్యాంక్ ఈజ్ డౌన్ 6%, ఎస్ బ్యాంక్ ఈజ్ డౌన్ అరౌండ్ 6%. సో నిఫ్టీ ఐటీ మినహాయిస్తే మిగతా మార్కెట్ అంతా కూడా సెల్లింగ్ కనిపిస్తుంది మనకు. సో సిఇఓ రెమ్యూనరేషన్ ని ఫ్రీజ్ చేశారని, అలాగే కంపెనీ బ్యాంక్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ని స్టాప్ చేశారన్న వార్తలతో బంధన్ బ్యాంక్ ఈజ్ అండర్ సెల్లింగ్ ప్రెషర్. ఈ మార్నింగ్ 19% డౌన్ బంధన్ బ్యాంక్, అండ్ కోటక్ బ్యాంక్ ఆల్మోస్ట్ 10% డౌన్. నిఫ్టీ బ్యాంక్ ఈ నేపథ్యంలో 350 పాయింట్లు కోల్పోవడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు మనకు. అండ్ నిఫ్టీ ఈజ్ డౌన్ బై 55 పాయింట్స్. సో సమ్ సీరియస్ సెల్లింగ్ హ్యాపెనింగ్ ఇన్ ది మార్కెట్ నౌ. నిఫ్టీ బ్యాంక్ నౌ డౌన్ ఆల్మోస్ట్ 370 పాయింట్స్ డౌన్, అక్కడి నుంచి కొద్దిగా కోలుకుంది. ఐ థింక్ దేర్ ఇస్ బయింగ్స్ ఇన్ సమ్ కౌంటర్, మేబీ ఎస్ బ్యాంక్ అనుకుంటాను. ఎస్ బ్యాంక్ లో మళ్ళీ కొంత రికవరీ చూస్తున్నాం మనం. నౌ ఎస్ బ్యాంక్ ఈజ్ డౌన్ ఓన్లీ 4%, 20% డౌన్ బంధన్ బ్యాంక్. సో ఏంటి, ఏం చేయొచ్చు బ్యాంక్ లో, బ్యాంక్ నిఫ్టీలో ఏమైనా ట్రేడింగ్ చేయొచ్చా లేకపోతే స్టే అవే ఫ్రమ్ ది బ్యాంక్ నిఫ్టీ? డెఫినెట్లీ స్టే అవే అండి, ఎందుకంటే ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీ మనం కదా కొద్ది రోజులుగా చెప్తున్నాం. ఐ థింక్ మేబీ దిస్ ఇస్ అ న్యూస్ యాక్చువల్లీ, మోస్ట్ ఇంకా న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఓన్లీ హోప్ ఏంటంటే మొన్నటి లో దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇన్ కేస్ కౌంటర్ ట్రెండ్ ప్లే ఎవరైనా చేయాలంటే కనుక 24,678 దట్ షుడ్ బి అ స్టాప్ లాస్. అంటే ఇక్కడ నుంచి 200 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి కౌంటర్ ట్రెండ్ ప్లే లో మేబీ స్మాల్ క్వాంటిటీస్ లో బ్యాంక్ నిఫ్టీ లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు, బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఎస్ బ్యాంక్ ఏమైనా కొనొచ్చు 175 లో? ఐ థింక్ మొన్నటి లో షుడ్ బి ద స్టాప్ లాస్ అండి. అగైన్ వీ హ్యావ్ టు బి ట్రేడర్ ఈ మార్కెట్ లో, బట్ ఇలాంటి టైంలో వన్ షుడ్ టేక్ ద ఆపర్చునిటీ. సో 165 కింద స్టాప్ లాస్ పెట్టి ఎస్ బ్యాంక్ ట్రై చేయొచ్చు. బట్ ఐ థింక్ నా ఉద్దేశంలో 197 షుడ్ బి ద టార్గెట్. సో 20 రూపీస్ అప్ సైడ్, 11 రూపీస్ డౌన్ సైడ్, ప్రాబ్లీ స్మాల్ క్వాంటిటీస్ అటెంప్ట్ చేయొచ్చు. సో కొద్దిగా పిఎస్యూ బ్యాంక్స్ బెటర్ అనిపిస్తుంది ఇప్పుడున్న మార్కెట్ లో. పిఎస్యూ బ్యాంక్ లో ఫ్లాటెస్ట్ ట్రెండ్ కనిపిస్తుంది, బట్ ప్రైవేట్ బ్యాంక్స్ మాత్రం విపరీతమైన సెల్లింగ్ కనిపిస్తుంది. అండ్ ఇన్ఫీబీమ్ ఈజ్ అప్ బై 3%. సో కొద్దిగా ప్రమోటర్స్ చెప్పిన తర్వాత సెల్లింగ్ ఆగింది, దేర్ ఇస్ నో బయింగ్.
బట్ సెల్లింగ్ మాత్రం కొంత ఆగింది అండ్ వాల్యూమ్స్ కూడా హెవీ వాల్యూమ్స్ నమోదవుతున్నాయి. 11 lakh షేర్స్ ట్రేడెడ్ సో ఫార్ ఇన్ ది జస్ట్ 3-4 మినిట్స్ ఆఫ్ ది ఓపెనింగ్. సో ఎస్బీఐ ఈజ్ అప్, హెచ్డిఎఫ్సి ఈజ్ అప్, విప్రో కొద్దిగా స్టేబుల్గా ఉంది, నిఫ్టీ బ్యాంక్ 261 పాయింట్స్ డౌన్. తర్వాత మెయిల్ హెచ్ఎస్ఐఎల్ గురించి అడుగుతున్నారు సుమన్ కుమార్. సో హెచ్ఎస్ఐఎల్ 1 year పీరియడ్ కోసం కొనుక్కోవచ్చు ఇక్కడ. ఐ థింక్ యూ షుడ్ అక్యూములేట్ అండి, ఒకటే ప్రైస్ పాయింట్ లో కొనకుండా ప్రాబ్లీ యూ షుడ్ చూస్ 2 or 3 ప్రైస్ పాయింట్స్. నా ఉద్దేశంలో 223 ఇస్ 2016 లో, కరెంట్లీ అరౌండ్ 250 ఉంది, మేబీ ఇంకో 10% కరెక్షన్ రావచ్చు, అక్కడ ఎంట్రీ పాయింట్ గా మనం 1 year కోసం చూస్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తే 1:3 అంటే ఒక స్టాక్ పెరిగితే 3 స్టాక్స్ లో సెల్లింగ్ కనిపిస్తుంది మనకు. తర్వాత మెయిల్ ఇన్ఫీబీమ్ ఏం చేయొచ్చు అని రమా వాసు రెడ్డి అడుగుతున్నారు. 87 లో కొన్నారట, టార్గెట్ ఏంటి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? ఇన్ఫీబీమ్ ప్రస్తుతానికి అయితే మీరు ఇది చాలా వొలటాలిటీ అనేది మనం చూస్తున్నామండి ఈ స్టాక్ లో, కాబట్టి మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ కానండి. అంతకు మించి చేసేది డౌన్ 57, సో ఆల్మోస్ట్ 3% నష్టపోయింది. 3% 55 rupees దగ్గర ట్రేడ్ అవుతుంది. మీరు ఇటువంటి ప్యానిక్ లో ఉన్నప్పుడు ఏంటంటే మీరు మీ రేటు మీరు కొన్నది 60 కొన్నారు కాబట్టి ఒక మళ్ళీ ఒక పుల్ బ్యాక్ వస్తుంది, వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కాండి. ఎక్కువ కాలం దీంట్లో హోల్డ్ చేయడం కరెక్ట్ కాదండి. ఇలాంటి వివాదాస్పద కంపెనీల జోలికి వెళ్ళకూడదండి, అసలు బాగా తగ్గిందని వెంటనే టెంప్ట్ అవుతారు. సో ఇదేమి ఎందుకు తగ్గింది అనేది మనం విచక్షణ ఉండాలి కదా, ఆలోచించాలి కదా. తగ్గింది అని ఒకే ఒక కారణంతో కొంటే ఇలాగే జరుగుతూ ఉంటుంది. అది బంధన్ బ్యాంక్ అయినా కావచ్చు. ఎందుకంటే రాజేష్ అడుగుతున్నారు బంధన్ బ్యాంక్ 565 కొన ఏం చేయాలి, యాడ్ చేయొచ్చు ఇంకా? డోంట్ యాడ్, లెట్ ది కంపెనీ ఆర్ లెట్ ది బ్యాంక్ కమ్అట్ ఆఫ్ దిస్ ఫేజ్, అప్పుడే మళ్ళీ మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని అది తగ్గుతున్నప్పుడు ఫాలింగ్ నైఫ్స్ పట్టుకునే ప్రయత్నం చేయకూడదు ఇప్పుడు కూడా. తర్వాత రాఘవేంద్ర అడుగుతున్నారు ఎస్కేఎం ఎగ్ ఈ కంపెనీ షేర్లు షార్ట్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? షార్ట్ టర్మ్ కోసం స్ట్రైట్ అవే నో అండి. ఎస్కేఎం ఎగ్ ప్రొడక్ట్ ఈ స్టాక్ మనం చూస్తే కనుక 7% ఈ రోజు కూడా డౌన్ ఉంది. అండ్ ఇట్స్ ప్యూర్ గ్యాంబ్లింగ్ స్టాక్ ఆర్ స్పెక్యులేటివ్ స్టాక్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది 2014 లో 5 rupees ఉన్న స్టాక్ ని ఆల్మోస్ట్ 225 విత్ ఇన్ 1 year వెళ్ళింది. దాని తర్వాత 220 నుంచి 50 విత్ ఇన్ 6 months కిందకి రావటం చూసాం. అండ్ ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. 2016 లో బ్రీచ్ అయింది 50 rupees ఏదైతే ఉందో, ఆల్మోస్ట్ వీఆర్ దేర్. సో షార్ట్ టర్మ్ కోసం డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి, అండ్ లాంగ్ టర్మ్ కూడా ఇలాంటి స్టాక్స్ వీ షుడెంట్ బై. ఓకే, కర్ణాటక బ్యాంక్ షేర్లు కొన్నారట సాయి శ్రీనివాస్, 140 లాస్ లో ఉన్నారు, యావరేజ్ చేసుకోవచ్చా? ఐ థింక్ కర్ణాటక బ్యాంక్ మీరు కొనాలి అంటే కనుక నెక్స్ట్ మీనింగ్ ఫుల్ సపోర్ట్ అనేది ఓన్లీ 86 లోనే ఉందండి. ఐ థింక్ అక్కడ దాకా మీ యూ షుడ్ వెయిట్. సో ఆల్రెడీ 93 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మేబీ 86 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలి. బట్ అగైన్ ఈ స్టాక్ 2016 లో చూస్తే 69 దగ్గర ఉంది. సో అనదర్ 2 ప్రైస్ పాయింట్స్ మీకు 2 year వ్యూ ఉంటేనే యూ కెన్ యాడ్, అదర్వైజ్ దేర్ ఆర్ బెటర్ బ్యాంక్స్ అండి. నా ఉద్దేశంలో కోటక్ ఈస్ ఎ గుడ్ బ్యాంక్, గుడ్ ప్రైస్ ఈ స్టేజ్ లో. సో అరౌండ్ 1040 అలా ఉంది ప్రైస్, మేబీ 950-960 కూడా రావచ్చు బికాస్ ఆఫ్ ద ఈవెంట్. సో రిబౌండ్ వచ్చినప్పుడు స్ట్రాంగ్ బ్యాంక్స్ చాలా ఫాస్ట్ గా అవుతాయండి. సో కర్ణాటక బదులు ఐ విల్ రికమెండ్ కోటక్ టు ఫర్ అట్లీస్ట్ 1 year వ్యూ ఉంటే. రవికృష్ణ మెయిల్ పంపించారు, రాడికో మేఘాన్, పరాగ్ మిల్క్, టీసీఎల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఇంగర్సాల్ ర్యాండ్ ఇవన్నీ కొందాం అనుకుంటున్నారు 10,000 rupees ఇన్ ఈచ్ స్టాక్ డిమార్ట్ కొనసాగి. అంటే పరాగ్ మిల్క్ డిమార్ట్ లాంటివి ఓకేనండి, మీరు కొనుక్కోవచ్చు. అయితే మీరు అంటే ఒకేసారి కొనుక్కోకుండా కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటూ పోనండి. ఇప్పుడున్న మార్కెట్ లో మీరు చెప్పిన స్టాక్స్ లో పరాగ్ మిల్క్ ఒకటి, డిమార్ట్ కొనుక్కోండి. ఎందుకంటే మార్కెట్స్ లో ఆపర్చునిటీస్ దొరుకుతాయి, ప్రైస్ పరంగా కొంచెం డౌన్ సైడ్ కూడా రావచ్చు. ఈ మధ్యన డిమార్ట్ కూడా స్ట్రాంగ్ ఉన్నది, వీక్ అయింది, కాబట్టి కరెక్షన్స్ లో 2 స్టాక్స్ కూడా కొనుక్కోవచ్చు అండి. రామ్ చరణ్, JSW స్టీల్ కొన్నారు, 400 కాల్ ఆప్షన్ 11 rupees. అలాగే ఎల్ఎన్టీ కాల్ ఆప్షన్ 1300 తీసుకున్నారు. ఈ రెండింటిని ఏం చేయాలి? JSW స్టీల్ మీరు రాంగ్ ట్రేడ్ చేస్తున్నారండి, ఎందుకంటే ఇది లాస్ట్ సిరీస్ లో మనకి బాగా అంటే ఆగింది, పెద్ద పెరగలేదు. బట్ బ్రేక్ డౌన్ వచ్చినాక మీరు కాల్ ఆప్షన్ తీసుకున్నారు, బెటర్ ఏంటంటే ఒక చిన్న ర్యాలీ వస్తే మాత్రం, ర్యాలీ కూడా రాటలేదండి, మీరు గమనించాలి. ఈ రోజు కొంచెం వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ మార్కెట్స్ ఈ విధంగా డౌన్ ట్రెండ్ ఉంటే వీక్ అయిపోతుంటాయి, కాబట్టి బెటర్ ఏంటంటే మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ కాండి. ఎల్ఎన్టీ ఏంటంటే కొంచెం ఒక చిన్న ర్యాలీ రావచ్చండి, ఎందుకంటే బైబ్యాక్ ఆఫర్ ఉంది, అయినా కూడా ఇది మనకి 1300 లో వచ్చేసింది, కాబట్టి రెండు కూడా మీరు ర్యాలీస్ వస్తే ఎగ్జిట్ కాండి. ఎగ్జిట్ అయ్యి మీరు పుట్ ఆప్షన్స్ తీసుకోండి, అంటే ఎల్ఎన్టీ లో కాదు, JSW గానీ టాటా స్టీల్ గానీ వేదాంత లాంటి దాంట్లో ర్యాలీస్ లో పుట్ ఆప్షన్ తీసుకోవడం బెటర్ అండి. రంగస్వామి,
ఎన్సీసీ కొన్నారు 90 రూపాయలు, శ్రే ఇన్ఫ్రా కూడా 90లో కొన్నారు. ఈ రెండు టార్గెట్ స్టాప్ లాస్ చెప్పాలంటే శ్రే ఇన్ఫ్రా ప్రాబ్లీ 35 రూపీస్ వచ్చిందండి. దీని స్టాప్ లాస్ ఒకవేళ మీరు ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇట్ వాస్ అరౌండ్ 86 అని చెప్పొచ్చు. మీరు 90లో కొన్నారు, అక్కడే స్టాప్ లాస్ ఉండింది. మీ ఎంట్రీ పాయింట్ ఈస్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ, ఎందుకంటే ఇన్ఫ్రా ద వే దే ఆర్ కమింగ్ డౌన్ ప్రాబ్లీ మనం టచ్ చేయకుండా ఉండాల్సింది. బట్ అగైన్ ఈ స్టేజ్ లో ప్రాబ్లీ యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ పుల్ బ్యాక్ అండి. ఐ థింక్ ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చినా కూడా ప్రాబ్లీ 43 నుంచి 46 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 32 ఉంది. సో నా ఉద్దేశంలో ట్రేడింగ్ బెట్ అయితే అక్కడ ఎగ్జిట్ అని చెప్పొచ్చు. ఇన్ కేస్ స్టాప్ పెట్టుకోవాలి అంటే కనుక నా ఉద్దేశంలో క్లోజింగ్ బేసిస్ లో 26 కిందనే మనకు చూపిస్తుంది, విచ్ ఇస్ 2014 లో. అదేవిధంగా ఎన్సీసీ చూస్తే కనుక ప్రాబ్లీ స్టాక్ అంత వీక్ అవ్వలేదండి కంపేర్ టు అదర్ ఇన్ఫ్రా స్పేస్, ఎందుకంటే 2016 లో దీనికి 55, నౌ వీఆర్ అట్ 66. సో ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా ఇన్ కేస్ యూ వాంట్ కమ్ అవుట్ ఆఫ్ ద స్టాక్, 84 అనేది మనకి 20-డే మూవింగ్ యావరేజ్, అక్కడ మీరు ఎగ్జిట్ పాయింట్ చూస్ చేసుకోవాలి. ఓకే, ఇన్ఫీబీమ్ మరొక 20% పడిపోయింది. సో అదే మనం మార్నింగ్ అనుకుంది, ఇటువంటి ఫాలింగ్ నైఫ్స్ ని పట్టుకునే ప్రయత్నం ఎంత మాత్రం చేయకూడదు. ఆల్మోస్ట్ 30% డౌన్ ఇన్ఫీబీమ్, మొత్తం 0 అయిపోతుందా ఈ కంపెనీ? 40 రూపాయలకు వచ్చేసింది, సర్క్యూట్ లో ఉంది. ఇన్ఫాక్ట్ 30% డౌన్ ఉంది, అండ్ ఇది ఆల్ టైమ్ లో కూడా ఆల్మోస్ట్ ఇట్స్ హియర్ అండి. 43 ఆల్ టైమ్ హో 2016 లో లిస్ట్ అయిన స్టాక్. సో 4 ఇయర్స్ ఏదైతే పెరిగిందో విత్ ఇన్ 2 డేస్ ఇట్ హాస్ కమ్ బ్యాక్. సో రెండు రోజుల్లో సత్యం ఫాల్ కంటే మించిపోయింది. కరెక్ట్, 4 ఇయర్స్ పెరిగిన స్టాక్ 2 డేస్ లో టోటల్ రిట్రేస్ అయిపోయింది. సో దేర్ ఇస్ సమ్ సీరియస్ ప్రాబ్లమ్. సో మొత్తం షేర్లను అమ్మేసుకుని కకావికలై పారిపోతున్నారు ఇన్వెస్టర్స్ ఈ కంపెనీ నుంచి. జాగ్రత్తగా ఉండాలి, ప్రైస్ లెవెల్స్ చూసి ఎంత మాత్రం టెంప్ట్ కావద్దండి. దేర్ ఇస్ సమ్ సీరియస్ ప్రాబ్లమ్ విత్ ఇన్ ది సిస్టమ్ నౌ. ఎన్బిఎఫ్సిలతో ప్రారంభమైంది, అక్కడ నుంచి ఇతర కంపెనీలు కూడా విస్తరిస్తోంది. కాబట్టి కేర్ఫుల్ గా ఉండాల్సిన సమయం, ప్రైసెస్ చూసి ఎంత మాత్రం టెంప్ట్ కావద్దు. ప్రస్తుతానికి స్టే అవే ఫ్రమ్ ది మార్కెట్స్. మళ్ళీ మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్ లో కలుద్దాం. కీప్ వాచింగ్.